నా దైవం, టీటీడీ బోర్డు చైర్మన్ గారు, మా వైఎస్ఆర్సిపి పార్టీ వెన్నెముక శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి నా తరపునే, నా నిర్మాత తరపునే, మా ఏంటి తరపునే నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఇంకా సార్కి వేరే మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళాలని దాని కోసం తొందరగా ముగిస్తున్నానండి. సార్కి నా అనుబంధం, నాతో సార్కి నాకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పాలంటే దగ్గర దగ్గర మాది 18 సంవత్సరాల అనుబంధం. పెద్ద ఆయన మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక చీకటిలో ఎటు దిక్కుజాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి, అభిమానులకి, కార్యకర్తలకి మళ్ళీ నేను అన్నా అని మాకు ఒక వెలుగు చూపించి ఆ ఫ్యామిలీకి ఒక అండగా నిలబడి 10 సంవత్సరాల నిర్మీరామ కృషి అలుపెరుగిన శ్రమ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ఒక అండగా ఒక వెల్లుగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నా పేక మీద కూర్చోబెట్టి ఎన్నెన్నో పదవిత్యాగాలు చేసి ప్రజల కోసం ఏదేదైతే మన రాజశేఖర రెడ్డి గారు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజల శ్రేయస్సే తన జయంగా ఫీల్ అయ్యారు. అలాగే తను నమ్ముకున్న వాళ్ళ కోసం, పార్టీ వాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ అందరికీ అండగా ఉంటూ ఈరోజు అందరి మనలను పొందుతూ అందరి హృదయాల్లో ఒక దైవంగా నిలిచారు. ముఖ్యంగా నా విషయానికి వస్తే రెండు నిమిషాలండి. ముఖ్యంగా నా విషయానికి వస్తే నాకు దైవ సమానులు, పితృ సమానులు. ఎందుకంటే ఇప్పుడన్నా ఏదన్నా ఒకసారి పలకరిందాం, ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఆ రోజు పెద్దయంతో నాకు అన్న అనుబంధం అలాంటిది. నాకు ఎప్పుడు అపాయింట్మెంట్లో ఉండేవి కదండి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా డైరెక్ట్కి వెళ్ళేవాడిని, కలిసేవాడిని. ఆయన చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చినట్టు. ఆ లేని లోటుని మళ్ళీ నాకు ఈయన తీరుస్తున్నారు, నా దైవం. సో మీరు ఎప్పుడైనా ఆయన మొదటిగా మాట అయితే పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు బాగున్నావా, ఏ ఇబ్బంది లేదు కదా, ఫస్ట్ అడిగే మాట అది. అలా నమ్మే కాదు, ఈరోజు 200,000,000,000,000 మంది ఉన్నారు. ఎవరైనా అదే పలకరింపు, అదే ఓర్పు, అలాగే అందరినీ చూసుకుంటూ వస్తూ ఉంటారు ఆయన. సో అలాంటి వ్యక్తి చేత ఈరోజు మన సినిమాకి సంబంధించిన ఈ సాంగ్ ఓదించడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఈ సాంగ్ చేసినప్పుడే ఇది ఆయన చేతుల మీదుగా చేయించాలని నేను నిర్ణయించుకుని దగ్గర నెల రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. మా సుబ్రహ్మణ్య గారు ఫాలోఅప్లో ఉన్నాం, పిఏ గారు. ఈ రోజుకి సార్ డేట్ దొరకటం దొరికింది. సో ఈరోజు ఈ పాటని ఆయన అమృతార స్థలం మీద చేతుల మీదుగా రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉందండి. సో మాకు ఎప్పటికీ ఆయన దీవెనలు ఉంటాయని నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో నాకు మరో బాధ్యత అప్పచెప్పారు, అది ఎస్విబిసి ఛానల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా. సో మీరు నాకు అప్పగించినటువంటి ఆ బాధ్యతని నేను ఎక్కడ ఒమ్ము కాకుండా నిజాయితీగా మీ పేరు నిలిపేట్టుగా చేస్తానని అందరూ నేను చెప్తున్నానండి. సో ఎప్పటికీ నా జీవితాంతం నాకు దైవంగా నేను పెంచుకునేటటువంటి ఆయన ఈరోజు ఫస్ట్ టైం ఒక సినిమా ఫంక్షన్ రావడం అనేది జరిగింది. నేను సందర్భంగా అంటే నేను అమ్మను కూడా పిలుచుకోవాలనుకున్నా, కానీ ఇంక సినిమా ఆడవాడి ఆవిడ తిరుపతిలో ఉన్నారు, అందుకని రాలేకపోయారు. ప్రతి మగాడి జీవితం వెనుక ఒక ఆడవంటమని అంటుంటారు. అలాగే మా అమ్మ ఆవిడ నిత్యం పూజలతో, హోమాలతో, దైవభక్తితో తరిస్తూ ఉంటారు. ఆమె చేసిన ఆ పూజా ఫలం ఈరోజు సారు నా దైవం చాలా ఈ స్థాయికి ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించే ఇదిలో ఉన్నారంటే ఆ అమ్మ యొక్క పూజలు. సో ఆ అమ్మ తిరుపతిలో ఉన్న ఆవిడ ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటూ సెలవు.